Hi, I am Krishna Prasad. Now I am going to explain 6th question in 7-point exercise of coordinate geometry for 10th class. If A and B are -2, -2 and 2, -4 respectively, and first value goes to A and second value goes to B, find the point P on AP such that AP is equal to 3/7 AB. We have to find the value of P. Point P కనుక్కోవాలి. Point అంటే అర్థం తెలుసు కదా, x value ఉంటుంది, y value ఉంటుంది. ఆ పాయింట్ P కనుక్కోవాలి. ఈ P అనేది ఎక్కడ ఉంది? ఆన్ AB. AB లైన్ మీద ఉందిట. అది ఏ కండిషన్ లో ఉందో ఇచ్చారు. AP అనబడే వాల్యూ 3/7 AB కి ఈక్వల్ గా ఉందిట. ఏంటి AP? AB అంటే ఏంటి? సో ఇది లైన్ సెగ్మెంట్ ఇట్లా ఉంది అనుకుందాం. ఇక్కడ A అని రాద్దాం, ఇక్కడ B అని రాద్దాం. ఈ మధ్యలో ఒక P అనబడే పాయింట్ ఉంది. ఇక్కడ P అనబడే పాయింట్, ఈ పాయింట్ ఎట్లా ఉంది అంటే AP అనబడే వాల్యూ 3/7 AB. అంటే ఏబీని 7 పార్ట్స్ చేసుకున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. 7 పార్ట్స్ చేశారు. ఆ థర్డ్ పోర్షన్ దగ్గర P అనబడేదిట. అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3/7 AB అంటే ఏబీని 7 పార్ట్స్ చేశారు, అందులో ఏపీ వాల్యూ 3 పార్ట్స్ అని అర్థం. సో దీన్ని కొంచెం నీట్గా మనం రాసుకుందాం. రాసుకుంటే ఇది డివైడింగ్ చేసే పాయింట్, అంటే సెక్షన్ పాయింట్ ఇదే. అంటే సెక్షన్ ఫామ్లో యూజ్ చేస్తే పాయింట్ వస్తుంది. సెక్షన్ ఫామ్లో యూజ్ చేయాలంటే నీకు ఫస్ట్ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ -2, -2, బి వాల్యూ 2, -4. సో స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు, ఇంకేం తెలియదు, రేషియో తెలియదు. ఆ రేషియో ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా డైరెక్ట్గా ఇవ్వాలి, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎందుకని ఇది M1, ఇది M2 అనుకుంటే రాంగ్. M2 అంటే ఇది ఇది కింద పోర్షన్ ఏంటి, 7 అనేది ఏబీకి, అంటే ఇక్కడి నుంచి దాకా 7 అనమాట. మనకి ఈ పోర్షన్ కావాలి, ఈ పోర్షన్ కావాలి. ఈ పోర్షన్ తెలుసు 3 అని. ఈ పోర్షన్ ఎంత అవుతుంది? టోటల్ 7 ఉన్నప్పుడు ఈ పోర్షన్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇది స్టెప్స్ కింద రాద్దాం. సో గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2, -2, బి ఈజ్ ఈక్వల్ టు 2, -4, ది పాయింట్ P is on AB such that AP is equal to 3/7 AB. 3/7 AB అంటే AP వాల్యూ 3/7 AB. సో ఈ విధంగా P అనబడే పాయింట్ ఉంది. దట్ ఈస్ AP ఈజ్ ఈక్వల్ టు 3, AB ఈజ్ ఈక్వల్ టు 7. ఏపీ పోర్షన్ 3, ఈ టోటల్ పోర్షన్ 7. సో ఇక్కడ 3, ఈ టోటల్ 7, ఇక్కడ 3 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి? 4 ఉండాలి. సో ఆ స్టెప్ ఇక్కడ నీట్గా వేద్దాం. ఏపీ ప్లస్ సెకండ్ పోర్షన్ పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, అంతే కదా. ఈ పోర్షను ప్లస్ ఈ పోర్షన్ యాడ్ చేస్తే టోటల్ పోర్షన్ వస్తుంది. సో ఏపీ అంటే తెలుసు మనకి 3 అని, పీబీ తెలియదు, ఈజ్ ఈక్వల్ టు 7. పీబీ ఈజ్ ఈక్వల్ టు 7 - 3, సో పీబీ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏపీ పోర్షన్ ఏమో ఎంత? 3. పీబీ పోర్షను 7. ఏపీ పోర్షను 3, పీబీ పోర్షను 4. సో ఆ రేషియో ఏంటి? AP:PB ఈజ్ ఈక్వల్ టు 3:4. సో రేషియో వచ్చేస్తుంది. సో ఇప్పుడు సెక్షన్ ఫార్ములా మనం రాసేసుకొని మనం ఆన్సర్ చేసేయచ్చు. సెక్షన్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, వాట్ ఈజ్ దట్ ఫార్ములా? M1x2 ప్లస్ M2x1 / M1 + M2, M1y2 + M2y1 /
एम वन प्लस एम टू. सो इकड़ा पॉइंट एंटी माइनस टू कामा माइनस टू सेकंड पॉइंट टू कामा माइनस फोर. सो दिस इज एक्स वन एक्स टू वाई टू आ डिवाइडिंग रेशियो थ्री इज टू फोर. सो एम वन एम टू ఇది అక్కడ ఫార్ములాలో అప్లై చేస్తే అయిపోతుంది. ఎం వన్ అంటే త్రీ, ఎక్స్ టూ అంటే మైనస్, ఎక్స్ టూ అంటే టూ, ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ అంటే ఫోర్, ఎక్స్ వన్ అంటే మైనస్ టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ త్రీ ప్లస్ ఫోర్ కామా. సో ఎం వన్ వై టూ, ఎం వన్ అంటే త్రీ, వై టూ అంటే మైనస్ ఫోర్ ప్లస్ ఎం టూ ఫోర్ ఇంటూ వై వన్ మైనస్ టూ బై త్రీ ప్లస్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ టూ జార్ సిక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్ టూ జార్ ఎయిట్ బై సెవెన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్ టూ జార్ ఎయిట్ బై సెవెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ సైన్స్ సపరేషన్ చేయాలి. టూ బిగ్గర్ నెంబర్ సైన్ మైనస్ బై సెవెన్, ఇక్కడ సేమ్ సైన్స్ యాడ్ చేయాలి మైనస్ బై సెవెన్. సో ఇదేంటిది పి పి వాల్యూ. Therefore, P is equal to minus 2 by 7, comma, minus 20 by 7. ఇక్కడ క్యాన్సిలేషన్ అనుకోతే క్యాన్సిల్ కొట్టచ్చు, క్యాన్సిల్ అని కావట్లేదు. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. సో సెవెంత్ క్వశ్చన్, ఫైండ్ ది పాయింట్స్ విచ్ డివైడ్ ది లైన్ సెగ్మెంట్ joining A minus 4 comma 0 and B 0 comma 6 into 4 equal parts. So we have to find this point. ఈ లైన్ సెగ్మెంట్స్ని అంటే స్టార్టింగ్ పాయింట్ ఇచ్చారు, ఎండింగ్ పాయింట్ ఇచ్చారు, జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఆ లైన్ సెగ్మెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఇలా జాయిన్ చేశాను ఏ బి, దీన్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ చేయాలట. ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అంటే వన్ టూ త్రీ, వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ ఈక్వల్ పార్ట్స్ వచ్చినా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్వెల్వ్ సెంటీమీటర్స్ అనుకోండి, ఫోర్ బై ఫోర్ చేస్తే త్రీ 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 త్రీ, ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అయిపోతుంది. అంటే ఈక్వల్ వాల్యూస్ ఉండాలి. ఎప్పుడైతే ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయో ఈ రేషియో ఏమవుతుందంటే ఇక్కడ వన్ 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 ఈక్వల్ రేషియోస్ అన్నమాట. అది క్యాన్సిల్ అయిపోయి వన్ 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 కింద మనం రాస్తాము. సో ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఇక్కడ వన్ పాయింట్, ఈ సెకండ్, థర్డ్, త్రీ పాయింట్స్ కావాలి. ఆ త్రీ పాయింట్స్ ఉంటే మనకి ఇది ఫోర్ ఈక్వల్ పార్ట్స్ కదా డివైడ్ అవుతుంది. సో ఆ త్రీ పాయింట్స్ మనం కనుక్కుంటే చాలు, మనకు వచ్చిన ఆన్సర్ అదే. ఏమడిగాడు, ఫైండ్ ది పాయింట్స్, పాయింట్స్ కనుక్కోవాలి. ఏ పాయింట్స్ అవి, విచ్ డివైడ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ ఇంటూ ఫోర్ ఈక్వల్ పార్ట్స్. ఈ లైన్ సెగ్మెంట్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ చేసేట్టుగా పాయింట్స్ కావాలట. ఎన్ని పాయింట్స్ వచ్చినా మనకి త్రీ పాయింట్స్ వచ్చినాయి. మరి పాయింట్స్ కనుక్కోవాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి, ఉన్నాయి, రేషియో కూడా కావాలి కదా. రేషియో నీకు ఇండైరెక్ట్గా ఇచ్చాడు, డైరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు ఈ పాయింట్ అనుకోండి, ఇటు వన్ పార్షను కదా, ఇటు వన్. మరి ఇదంతా ఇది కావద్దా, ఇదంతా ఎన్ని, వన్ టూ త్రీ. సో పి అనబడేదానికి రేషియో వన్ ఈజ్ టు త్రీ. అదేవిధంగా క్యూకి అయితే ఇటు టూ అటు టూ అంటే ఈక్వల్గా ఉంది, ఈక్వల్గా ఉన్న మళ్ళీ క్యాన్సిల్ కొడితే వన్ ఇష్ట వన్ అవుతుంది. అదే ఆర్కి అయితే ఇటు త్రీ పోర్షన్స్ అటు వన్ పోర్షను త్రీ ఇష్ట వన్ అవుతుంది. సో ఆ త్రీ పాయింట్స్ని మనం ఈ విధంగా కనుక్కుంటాం. ఫోర్ ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి, త్రీ పాయింట్స్ కావాలి. ఆ రేషియో ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ పాయింట్కి వన్ ఇష్ట వన్, సెకండ్ పాయింట్కి ఫస్ట్ పాయింట్కి వన్ ఇష్ట త్రీ, సెకండ్ పాయింట్కి వన్ ఇష్ట వన్, థర్డ్ పాయింట్కి త్రీ ఇష్ట వన్, ఈ విధంగా త్రీ రేషియోస్. సో ఈ బేసిక్ పాయింట్ ఇది ఇండైరెక్ట్గా ఉందన్నమాట.
కాబట్టి ఆ రేషియో అనేది ఇండైరెక్ట్గా ఉంది, మనం అది కనుక్కుంటే మనం సమ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు గివెన్ పాయింట్స్ రాసుకుందాం. గివెన్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. వాట్ ఆర్ ది పాయింట్స్? ఏ -4, 0, బి 0, 6. సో దీస్ ఆర్ ది ఎండ్ పాయింట్స్. సో దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? 4 పార్ట్స్ చేయాలి. 2 డివైడ్ గివెన్ లైన్ సెగ్మెంట్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? 4. 4 ఈక్వల్ పార్ట్స్ వీ రిక్వైర్డ్. వీ రిక్వైర్డ్ 3 పాయింట్స్ డివైడ్స్ ఇన్ ది రేషియో. వాట్ ఈజ్ దట్ రేషియో? 1:1 ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ 1:3, సెకండ్ పాయింట్ 1:1, అండ్ థర్డ్ పాయింట్ 3:1 రెస్పెక్టివ్లీ. ఈ 3 రేషియోస్ కావాలి. సో 3 రేషియోస్ ఉన్నాయి కాబట్టి 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ అనుకుందాం, లెట్ P divides in the ratio 1:3. Q divides in the ratio 1:1 and R divides 3:1 రేషియో. సో ఈ విధంగా అనుకుందాం. సో క్వార్టర్స్ ఆఫ్ పీ కావాలంటే ముందు సెక్షన్ ఫార్ములా రాద్దాం. సెక్షన్ ఫార్ములా ఏంటో ఫార్ములా, పీ ఈజ్ ఈక్వల్ టు M1 plus M2 X1 by M1 plus M2, Y value M1 Y2 plus M2 Y1 by M1 plus M2. సో ఇక్కడ రేషియో తెలుసు, ఫస్ట్ పాయింట్కి రేషియో ఎంత? 1:3. సో 1:X2 అంటే హౌ మచ్ X2 వాల్యూ? 0. ప్లస్ 3:X1 అంటే -4 బై 1 plus 3, 4 కామా వై వాల్యూ M1. 1:Y2 అంటే 6 ప్లస్ M2 అంటే 3, Y1 అంటే 0 బై 1 plus 3. మరి డైరెక్ట్గా 4 రాయకుండా 1 plus 3 రాద్దాం. హియర్ ఆల్సో 1 plus 3, M1 plus M2. సో నెక్స్ట్ స్టెప్లో 1:0, 0 ప్లస్ ఇంటూ మైనస్, 3 4s are 12 బై 4 కామా 6 1s are 6 ప్లస్ 0 బై 4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ -12 by 4 కామా 6 by 4. క్యాన్సిలేషన్ కొడితే 4 1s 4 3s, -3 కామా ఇక 2 టేబుల్, 2 3s 2 2s, సో 3 by 2. సో దిస్ ఈజ్ వాట్ పీ వాల్యూ. నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఎంత? క్యూ రేషియో 1:1. సో
1 into x 2 value, x 2 value 0 plus m 2 ante 1 into x 1 value minus 4 by m 1 plus m 2, 1 plus 1 is a ratio 1 is to 1 and matter. Adhe vidhanga 1 into 6 plus 1 into 0 by 1 plus 1, that is equal to 1 zeros are 0 plus into minus minus 4 by 2, 6 plus 0 by 2, that is equal to minus 4 by 2, 6 by 2, 2 table cancel, 2 1s, 2 2s, minus 2 comma 2 1s, 2 3s, 3. So Q value minus 2 comma 3. Next R. R ki ratio 3 is to 1. So 3 into x2 means 0, 0 plus 1 into x1 ante minus 4 by 3 plus 1. Adhe vidhanga 3 into y2 ante 6 plus 1 into y1 ante 0 by 3 plus 1, that is equal to 3 zeros are 0 plus into minus minus 4 by 4 comma 3 6 are 18 by 4 plus 0, that is equal to minus 4 by 4 comma 18 by 4. So, ఇదే ఇక్కడ నీట్గా రాదా ఇంకోసారి. వాట్ ఈజ్ దట్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/4 కామా 18/4. ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? ఫోర్త్ టేబుల్ హియర్, ఫోర్ వన్స్ ఫోర్ వన్స్, సో మైనస్ 1. ఇంకా టూ టేబుల్, టూ టూస్ టూ నైన్స్, సో 9/2. సో దిస్ ఈజ్ ఆర్ వాల్యూ. సో పి వాల్యూ వచ్చింది, క్యూ వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా మనం దీని ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ది త్రీ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫైండ్ ది పాయింట్స్ విచ్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ ఇన్ ది రేషియో. దేర్ ఫోర్ ది required points are, first point is minus 3 comma 3/2, second point how much, minus 2 comma 3, and last point minus 1 comma 9/2. So these are the three points required to divide into four equal parts. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను నెక్స్ట్ క్లాస్లో రెక్టిఫై చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సేమ్ కాన్సెప్ట్ మీద సెక్షన్ ఫార్ములాను దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అంటే 1:3 రేషియో, 1:1 అండ్ 3:1. అదే పాయింట్ ఆఫ్ ట్రైజెక్షన్ అంటే 1:2, 2:1. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.